వ్యాధులు డెంగ్యూ మలేరియా జ్వరాలు ప్రబలకుండా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు సూచించారు. గురువారం ఉదయం శానిటేషన్ 14వ సర్కిల్ నూకలమ్మ మాన్యం కొత్త కాకినాడ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజలకు డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజయ్ నగర్ ప్రాంతంలో 5 ఏళ్ల పాపకు డెంగ్యూ కేసు రావడంతో ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలించడం జరిగిందని, అంతేకాక కొత్త కాకినాడ ప్రాంతంలో కూడా 2వ డెంగ్యూ కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ బాబు తల్లిదండ్రులను వివరాలు అడగగా ఆ బాబు ధర్మవరం స్కూల్లో చదువుతున్నాడని, అక్కడే తనకు జ్వరం రావడంతో కాకినాడ తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలిందని అక్కడి సిబ్బందికి తెలియచేసి అప్రమత్తం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ ప్రతి శుక్రవారం ఇంటి లోపల చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, డెంగ్యూ దోమలు మంచినీళ్లలోనూ వర్షపు నీటిలోనూ గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి కనుక నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని తెలియజేశారు. కాకినాడ నగర పరిధిలో ప్రతి ప్రాంతంలోని కాలువల్లో దోమల వ్యాప్తి నిరోధించే అబేట్ ఫైరోసిన్ ద్రావణం పిచికారీ జరుగుతోందని, డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి ఇంటి లోపల ఇంటి చుట్టుప్రక్కల స్పేస్ స్ప్రేయింగ్ చేయించబడుతుందని అన్నారు. జ్వర లక్షణాలు ఉన్న సంబంధిత ఏఎన్ఎంకు తెలియజేయడం ద్వారా పరీక్షలు చేయిస్తారని, డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లయితే అవసరమైన వైద్య సహాయాన్ని కూడా అందజేస్తారని తెలియజేశారు. అయితే పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దోమలు మంచినీటిలో పెరిగే దోమ, ఎలిసా టెస్ట్ సంబంధించి మాత్రమే మన జీజీహెచ్లో మాత్రమే ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది ఇది. ఈ ఎడిస్ ఈజిప్టీ అన్నటువంటి దోమ ద్వారా ఈ డెంగ్యూ ఫీవర్స్ అనేవి వస్తాయి. అయితే అది మంచినీటిలోని వర్షనీటిలో పెరిగే దోమలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇళ్ల పైన ఈ వాటర్ ట్యాంకులు కానీ, అదేవిధంగా పూల కుండీలు, టైర్లు, కొబ్బరి బొండాలు లాంటి వర్షం పడేటువంటి ఛాన్స్ ఉన్న చోట ప్రతి చోట కూడా ఈ దోమ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం ఫ్రైడే డ్రైడే అంటే ప్రతి శుక్రవారం కూడా డ్రైడే అంటే ప్రతిదాన్ని శుభ్రం అంటే శుభ్రపరిచి వాటర్ నిల్వ ఉండకుండా నీరు నిల్వ ఉండకుండా చేసే కార్యక్రమం అది. ప్రజలు చేయాల్సి ఉంటుంది, అంటే కార్పొరేషన్ వాళ్ళు చేస్తారు, అవుట్ సైడ్ చేస్తారు. అదేవిధంగా ఎక్కడైతే ఫీవర్ అటాక్ అయిందో అక్కడ ఇమీడియట్గా మనం ఒక 50 నుంచి 80 హౌసెస్ వరకు కూడా ఇన్సైడ్ కూడా స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సోర్స్ అంతా పెరగకుండా, అంటే దోమ జీవితకాలం అంటే గుడ్డు దోమ కింద మారడానికి వారం రోజులు పడుతుంది కాబట్టి ప్రతి వారము దాన్ని డ్రై డే చేయడం ద్వారా ఆ గుడ్డు దోమ కింద మారకుండా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వారానికి ఒకసారి చేయమని చెప్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు పాటించాలి. ఈ ఖచ్చితంగా ఈ డెంగ్యూ ఫీవర్స్ లాంటివి రాకుండా, ఎందుకంటే ఒకవేళ డెంగ్యూ ఫీవర్ వస్తే ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవడము అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అయితే ఆ ప్లేట్లెట్స్ తగ్గిపోవడానికి సంబంధించి మళ్ళీ ఆ ప్లేట్లెట్స్ ఎక్కించడానికి ప్రైవేట్ హాస్పిటల్స్లో 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా అవసరం లేదు. యాక్చువల్గా ఎవరికైనా కానీ అటాక్ అయితే ఈ ప్లేట్లెట్ సెపరేట్ చేసే ప్రాసెస్ జీజీహెచ్లో కూడా అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరన్నా ఒకవేళ అన్నా ఇబ్బంది అయితే మాత్రం జీజీహెచ్ఏ సంప్రదించాల్సిందిగా. అదేవిధంగా ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా చాలామంది ఈ ప్లేట్లెట్స్ తగినంత మాత్రాన డెంగ్యూ ఫీవర్స్ అని చెప్పడం జరుగుతుంది. అదనపు కమిషనర్ వెంట కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డివిజన్ ప్రత్యేకాధికారి శైలజ, ఏఎన్ఎంలు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.